पत्रिका समानरालो आंध्र राष्ट्र उप मुख्यमंत्री श्रीमती पामला पुष्पश्री वाणी गारिनि प्रसंगिंचमनि कोरुतुन्नानु। जय जगन, जय जय जगन। पेदल की इल्ल पट्टालु इल्लु मंजूर कार्यक्रमानिकी विजयनगर जिल्ला विचेसिनटुवंटि गौरव मुख्यमंत्री वर्यलु श्री वैएस जगन मोहन रेड्डी गारिकी अलागे वेदिक मीद उन्नटुवंटि सहचर मंत्रुलकु पार्लमेंट सभ्युलकु शासन मंडलि सभ्युलकु శేషన సభ్యులకు మిగిలిన ప్రజా ప్రతినిధులకు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం। అత్యంత వెనకబడిన జిల్లా అయినటువంటి ఈ రోజు విజయనగరం జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం అన్నది నిజంగా ఒక చారిత్రక దినంగా మిగిలిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఎందుకోనంటే పేద ప్రజలు తమ సంతిళ్ళ కోసం కలలు కన్నారు। ఆ కలల్ని ఈ రోజు సాకారం చేస్తూ జగన్ మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడాను ఇళ్ళ పట్టాలు ఈ రోజు మంజూరు చేస్తున్నారు। నిజంగా సర్ విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళ గుండెల్లో వాళ్ళు కట్టుకోబోయే ఇళ్ళల్లో చిరస్థాయిగా మిమ్మల్ని నిలుపుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను సార్। ఈ బృహత్తర కార్యక్రమం 25వ తారీఖున ముక్కోటి ఏకాదశి రోజు శ్రీకారం చుట్టడం జరిగింది। ముక్కోటి ఏకాదశి అంటే మాకు ఒక సెంటిమెంట్ ఉంది సార్। ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు భూమి మీదకి వచ్చి మోక్షం కలిగిస్తారని ఒక నమ్మకం ఉంది। ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చి మీ ద్వారా పేద ప్రజలకు మోక్షం కలిగించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్। ఎందుకనంటే రాష్ట్ర చరిత్రలోనే కాదు ఈ దేశ చరిత్రలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత చరిత్ర ఈ భూమి మీద ఎవరికి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। అలాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలైంది। ఈ 73 ఏళ్లలో మహిళలు ఎవరికి కూడాను చేయినటువంటి మంచి పనులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 73 వారాల్లోనే చేసి చూపించారని సందర్భంగా తెలియజేస్తున్నాం। 73 సంవత్సరాలలో జరగనిది 73 వారాల్లో జరిగిందని కొంతమందికి సందేహం ఉండొచ్చు। ఇది ముమ్మాటికి నిజం। ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద బిడ్డ చదువుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు పేద తల్లులందరికీ కూడా ఆర్థిక స్థోమతను కల్పిస్తూ వారి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి అమ్మఒడి అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారించుతున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ 73 సంవత్సరాల్లో అమ్మఒడి అనేటువంటి గొప్ప పథకాన్ని ఎవరైనా తీసుకొచ్చారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం। కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 73 వారాల్లోనే చేసి చూపించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। అలాగే 88 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెలకి వైఎస్ఆర్ ఆసరా ద్వారాగా 27,000 కోట్ల రూపాయల్ని అందిస్తున్నారు। ఈ 73 ఏళ్లలో ఎవరైనా ఇలాంటి కార్యక్రమం చేశారా అని అడుగుతున్నాం। కానీ జగన్ మోహన్ రెడ్డి గారు 73 వారాల్లో చేసి చూపించారని చెప్పేసి తెలియజేస్తున్నాం। అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెలకి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి అక్క చెల్లెలకి చేయూతనిస్తూ వైఎస్ఆర్ చేయూత ద్వారాగా 24,55,000 మంది అక్క చెల్లెలకి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అండగా నిలిచారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈ 73 సంవత్సరాల్లో ఎవరైనా వైఎస్ఆర్ చేయూత లాంటి కార్యక్రమాన్ని మహిళల కోసం తీసుకొచ్చారా అని చెప్పి అడుగుతున్నాం। కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 73 వారాల్లోనే చేసి చూపించారని చెప్పేసి తెలియజేస్తున్నాం। అదే విధంగా ఈరోజు మహిళల భద్రత కోసం మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని మహిళల కోసం తీసుకొచ్చినటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి గారిది। ఈరోజు ఈ దిశ చట్టాన్ని
ఈ దేశంలో ఈ 73 సంవత్సరాల్లో మహిళల కోసం తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 73 వారాల్లోనే చేసి చూపించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా 50% రిజర్వేషన్ నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ఈ రోజు కల్పించి అలాగే ఒక దళిత మహిళకు హోంమంత్రి ఇచ్చి ఒక గిరిజన మహిళకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఇంత రాజకీయ గుర్తింపు ఈ 73 సంవత్సరాల్లో మహిళలకు ఎవరు ఇవ్వలేదు కానీ ఈ 73 వారాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేసి చూపించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ఈ రోజు ఈ బృహత్తర కార్యక్రమం ఉందో 30 లక్షల ఇళ్ల పట్టాలు 28 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం ఈ కార్యక్రమం కోసం మహిళలకు జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చే శాశ్వత ఆస్తి హక్కు విలువ ఎంతో తెలుసా అమ్మా అక్షరాల 73,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ సాక్షిగా తెలియజేస్తున్నాం ఈ 73 సంవత్సరాల్లో జరిగినది ఈ 73 వారాల్లోనే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏం హామీ ఇచ్చారు ఏం చేశారు అన్నది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల ఇళ్ళు కట్టిస్తానని చెప్పారు కట్టించారా అని అడుగుతున్నాము అలాగే డ్వాక్రా రుణాల మాఫీ 14,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పారు కానీ మాఫీ చేశారా అని చెప్పేసి అడుగుతున్నాం అలాగే సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పారు ఇచ్చారా అని అడుగుతున్నాం ఈ రోజు మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 73 వారాల్లోనే డ్వాక్రా అక్క చెల్లెలకి ఆశ్రా అనే పథకాన్ని ఇచ్చారు అలాగే ఏదైతే సున్నా వడ్డీ ద్వారాగా 90 లక్షల మంది మహిళలకు 1400 కోట్ల రూపాయల్ని ఇచ్చినటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అక్కజెల్లెలు డ్వాక్రా అక్కజెల్లెల్ని లక్షాధికారులు చేయాలని సంకల్పిస్తే నేడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ సంకల్పాన్ని నిజం చేస్తున్నారు అందుకే డ్వాక్రా అక్కజెల్లెలందరూ కూడా నాడు పావలా వడ్డీ రాజశేఖర్ రెడ్డి అంటే నేడు సున్నా వడ్డీ జగన్ మోహన్ రెడ్డి అని ఆప్యాయతగా పిలుచుకుంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే విధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొందరికే సంక్షేమం కొంతమంది కోసమే అభివృద్ధి అన్నట్టుగా పరిపాలించి కొందరి ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా నిలిచిపోయారు కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరికీ ఒకేలాగా సంక్షేమం అందరికీ ఒకేలాగా అభివృద్ధి అనే నినాదంతో ఈ రోజు అందరి ముఖ్యమంత్రిగా అందరి మన్నలను పొందుతూ ఈ రోజు ముందుకెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు అందరు అక్కజెల్లెలు కూడా అన్న దగ్గరకు వచ్చి బొట్టు పెట్టి అన్నా నువ్వు వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని ఆ రోజు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మహిళలు ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రోజు నిలబెట్టుకొని ఆ రోజు అన్నలాగా వాళ్ళ సమస్యలు విని ఈ రోజు అమ్మలాగా పరిపాలిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే మీది ఏ పార్టీ అని అడగలేదు మీకు ఏం కష్టం ఉంది అని అడిగారు మీది ఏ కులం అని అడగలేదు మీకు ఏం కావాలి అని అడుగుతున్నారు మీది ఏ జెండా అని అడగలేదు మీకు అండగా నేను ఉంటాను అని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు అండగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్ మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో ఒక మాట చెప్తూ ఉండేవారు నేను రామరాజ్యం చూడలేదు గాని రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాను ఈ రోజు వైఎస్ఆర్ గారు వీరాభిమానిగా నేను ఒక మాట చెప్తున్నాను సార్ ఈ రోజు రామరాజ్యం రాజన్న రాజ్యం కలిసి వస్తే ఎలా ఉంటుందో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మీ పరిపాలన ఆ రకంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ చివరిగా ఒక మాట ఈ దేశంలో ఎంతో మంది మహిళా ఛాంపియన్లు ఉన్నారు వివిధ రంగాల్లో అది రాజకీయ రంగం అవ్వచ్చు విద్యా రంగం అవ్వచ్చు క్రీడా రంగం అవ్వచ్చు వ్యాపార రంగం అవ్వచ్చు కానీ ఈ దేశంలో
ఎంతమంది మహిళలు మహిళా ఛాంపియన్లు ఉన్నా ఈ రాష్ట్రంలో మహిళా సాధికారిత ఛాంపియన్ మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో పదవులు మహిళలకే పదకాలు మహిళలకే పరిపాలన ఫలాలు మహిళలకే అని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ ఈ రోజు మహిళలకు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరపున హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.